ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నాడు కేసీఆర్ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంది కేసీఆర్ కుట్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక నిమిషం చెప్తా మీకు కేసీఆర్ ఉన్నటువంటి సీట్లు 39 కదా కాంగ్రెస్ కు 64 ప్లస్ 1 సిపిఐ ఎంఐఎం 7 బీజేపీ 8 ఎంఐఎం బీజేపీ వీళ్ళంతా కలిసి వీళ్ళు 54 సీట్లు అవుతారట 54 సీట్లు అంటే ఇంకా వీళ్ళకి అధికారానికి ఎంత కావాలి ఇంకా ఆరుగురు కావాలి ఆరుగురు కావాలి కాబట్టి ఈ ఆరుగురిని ఇళ్ళకేను గుంజుకొస్తామని చెప్తున్నారు అన్నట్టు ఆరుగురిని ఇళ్ళకేను గుంజుకొచ్చి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతా ఉన్నాడు కేసీఆర్ వ్యూహం ఏంటంటే ఒక నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లకేని కాంగ్రెస్ లకు పంపిస్తారు కేసీఆర్ వ్యూహం చూడండి ఎట్లా ఉంటుంది తనకున్న 39 నుంచి ఓ నలుగురిని ఇళ్ళకు తోలిస్తారు తోలిచిన తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి సుశీరా ఎట్లెత్తుగా పోయిరో ఇది వీళ్ళ నీతి ఇది వీళ్ళ జాతి అని స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేసి ఏం చేస్తాడంటే నువ్వు నా వాళ్ళని ఎక్కపోయినావు కాబట్టి నీ దాంట్లోకే నీకు 15 మందిని ఎత్తుకొని పోతున్నాను వస్తాడు అన్నట్టు ఎత్తుకొని పోయి దీనికి యాడ్ చేసి అప్పుడు వాళ్ళు నీతి తప్పిరు కాబట్టి కొన్నిసార్లు నీతి తప్పాల్సి వస్తుంది అని చెప్తాడు మనకు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండి ఈ వచ్చే దుర్మార్గులను లోపలికి పొరపాటున కూడా ఎంట్రీ చేయదు ఆయన ఏంటంటే తప్పు నీతోని చేయించి తర్వాత కార్యక్రమంలోకి దిగుతాడు ఆ తప్పు పొరపాటున మనం చేస్తే మోసపోతాం.